హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ వేకెన్సీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎస్ఎస్సీ ఎంటీఎస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అభ్యర్థులకి చాలా ఇంపార్టెంట్ అఫీషియల్ అప్డేట్ రావడం జరిగింది సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అది షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సెమెల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సీ ఎంటీఎస్కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ని తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వన్ ఇయర్ వ్యాలిడిటీతో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నామండి సో యాప్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ అయితే ఇమీడియట్గా తీసుకోండి మీకు వన్ ఇయర్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్తో పాటు ఎస్ఎస్సికి సంబంధించినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి యూజ్ అయ్యే విధంగా పీడిఎఫ్ మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి ఎస్ఎస్సి ఎంటీఎస్ టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించినటువంటి అన్ని షిఫ్ట్స్ యొక్క క్వశ్చన్ పేపర్స్ విత్ కీ ఉన్నటువంటి ఆ పీడిఎఫ్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నాము అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి వన్ వర్డ్స్ సినోనిమ్స్ యాంటోనిమ్స్ అండ్ ఈడియమ్స్తో పాటు ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్ అలాగే జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ ని డైలీ ఈ పర్టికులర్ కోర్సులో అప్డేట్ చేయడం జరుగుతుంది మీరు ఫిఫ్టీ రూపీస్కే ఈ కోర్స్ అయితే పొందవచ్చు సో ఎవ్రీడే మీకు అప్డేట్ అయ్యేటువంటి పీడిఎఫ్స్ కూడా మీరు పొందవచ్చు అనమాట సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఉంటుంది సో ప్రతి ఒక్కరు ఈ టూ కోర్సెస్ని ఇమీడియట్గా తీసుకోండి ఫ్రెండ్స్ ఎస్ఎస్సి ఎంటీఎస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టుకుని ఉన్నట్లయితే సో దానికి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ అనేది మనకి యాక్టివేట్ చేయడం జరిగిందండి సో మీరు అఫీషియల్ వెబ్సైట్లోనికి వచ్చిన తర్వాత మీకు సంబంధించినటువంటి యూజర్ నేమ్ అంటే రిజిస్ట్రేషన్ నంబర్ మీకు సంబంధించిన పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి లాగిన్ అయినట్లయితే మీరు అప్లికేషన్ని మాడిఫికేషన్ చేసుకోవచ్చు లేదా రీఅప్లై అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది రీఅప్లై చేసుకొని ఏ టు జెడ్ కంప్లీట్ డీటెయిల్స్ మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట సో ప్రతి వివరాలు కూడా మీరు మార్చుకోవచ్చు సో ఇది ఏ విధంగా చేయాలనేది నేను మీకు బ్రీఫ్గా చెప్తాను మీరు చివరి వరకు చూసి ఆ విధంగా ఎడిట్ ఆప్షన్ అయితే యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు మీ డీటెయిల్స్తో లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది మనకి కంప్లీట్ ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడైతే ఉంటాయి సో ఎడిట్ చేసుకోవడానికి సంబంధించి అంటే కరక్షన్కి సంబంధించి ఈ నెల రెండవ తేదీ నుంచి అలాగే ఈ నెల మూడో తేదీ వరకు ఈ టూ డేస్ మాత్రమే మీరు అప్లికేషన్స్ అయితే ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది సో టూ డేస్ కూడా టూ డేస్ మాత్రమే మీకు అప్లికేషన్స్ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి సో ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి సో మీరు ఏదైనా మిస్టేక్ ఉన్నట్లయితే ఎడిట్ చేసుకుంటే మీకు ఎటువంటి టెన్షన్ అయితే ఉండదు సో ఇక్కడ మనకి రీఅప్లై అని ప్రింట్ అని పేమెంట్ అని పేమెంట్ స్టేటస్ అని అప్లికేషన్ స్టేటస్ అని డబుల్ వెరిఫికేషన్ ఆఫ్ పేమెంట్ అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఉంటాయి మీరు ఇక్కడ రీఅప్లై అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీ యొక్క కంప్లీట్ అప్లికేషన్ని చేంజ్ చేసుకోవచ్చు అలాగే మీరు మాడిఫికేషన్ ఏమైనా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే దానికి సంబంధించిన ఆప్షన్ కూడా ఉంటుంది మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ కాషనరీ మెసేజ్ అని చెప్పేసి ఉండి దీనికి పైన మాడిఫై రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుందండి సో మీరు రిజిస్ట్రేషన్ని మాడిఫికేషన్ కూడా చేసుకోవచ్చు ఫస్ట్ మీరు సో రిజిస్ట్రేషన్లో మీరు ఏమైనా మిస్టేక్స్ చేసి ఉన్నట్లయితే ఓకే మీకు సంబంధించిన టెన్త్ క్లాస్ బోర్డు ఓపెన్ కాకపోయినా లేకపోతే మీరు ఏదైనా మీ యొక్క నేమ్లో ఏదైనా మిస్టేక్గా పెట్టి ఉన్న టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం కాకుండా ఏదైనా మిస్టేక్గా పెట్టుకున్నా రిజిస్ట్రేషన్లో చేంజెస్ అయితే చేసుకోవచ్చు సో ఈ విధంగా మీరు మోడిఫికేషన్ని రిజిస్ట్రేషన్కి సంబంధించి కూడా యూస్ చేసుకోవచ్చు సో మీరు ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి ఈ మాడిఫై రిజిస్ట్రేషన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి సో ఎటువంటి మిస్టేక్స్ లేకపోతే సో దానికి సంబంధించి మీరు బ్యాక్ వచ్చేసి మీరు రీఅప్లై అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ని కంప్లీట్గా చూసుకోవచ్చు సో మీరు అప్లికేషన్కి సంబంధించి ఇక్కడ రీ అప్లై అని చెప్పేసి ఉంది కదా సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఓపెన్ అవుతాయి ఈ ఇన్స్ట్రక్షన్స్లో ఇక్కడ చూసుకున్నట్లయితే టూ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫీ అని చెప్పేసి ఉంటుందన్నమాట మీరు ఒక్కసారి దీనికి సంబంధించి రీ అప్లై చేసుకోవాలి అనుకుంటే టూ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అదే మీరు డబుల్ టైమ్ సెకండ్ టైం కూడా చేయాలి అనుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంటుంది ఈ చెక్ బాక్స్ క్లిక్ చేస్తే ఈ అనేటువంటి ఆప్షన్ అనేది మీకు బ్లింక్ అవుతుందనమాట సో మీరు ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి రీ అప్లై చేసుకోవచ్చు సో మీరు మాడిఫై రిజిస్ట్రేషన్పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అని ఎడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని డిక్లరేషన్ అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి ఈ త్రీ డీటెయిల్స్ కూడా మీరు మార్చుకోవచ్చు సో మార్చుకున్న తర్వాత మీరు వాటిని సేవ్ చేసుకోవాలి సో మీకు ప్రతి స్టెప్లో కూడా కింద మీకు సేవ్ అండ్ నెక్స్ట్ అని చెప్పేసి ఉంటుంది సో సేవ్ కొట్టేసి నెక్స్ట్ పై క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ స్టెప్ అనేది ఓపెన్ అవుతుంది ఈ విధంగా రిజిస్ట్రేషన్ మీరు మాడిఫై చేసుకోండి ఇంకా రీ అప్లై అనేటువంటి పై క్లిక్ చేసి మీరు దీనికి సంబంధించి అప్లికేషన్ని కంప్లీట్గా ఎడిట్ చేసుకోవచ్చు సో మీరు ఈ రీఅప్లై అనేటువంటి ఆప్షన్ యూజ్ చేసుకోవడం ద్వారా మీకు సంబంధించినటువంటి పోస్ట్ ప్రిఫరెన్స్లు కావచ్చు అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించినటువంటి ప్రిఫరెన్సెస్ కావచ్చు ఫోటో సిగ్నేచర్ కావచ్చు ఇంకా మిగిలినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కంప్లీట్గా చేంజ్ చేసుకోవచ్చండి సో అందుకే మీరు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది సో ఫీ పేమెంట్ పోయినా కూడా మీరు ఏదైనా మిస్టేక్ చేసుకున్నట్లయితే అది మీరు ఎడిట్ చేసుకుంటే మీకు ఎటువంటి టెన్షన్ ఉండదు సో మీరు ఎగ్జామినేషన్కి మంచిగా కూల్గా మీరు ప్రిపేర్ అవ్వచ్చు అనమాట కాబట్టి ఈ రీ అప్లై అయినటువంటి ఆప్షన్ ఖచ్చితంగా యూజ్ చేయండి సో ఫైనల్గా పేమెంట్ మీరు చేసి సో దీనికి సంబంధించి ప్రింట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు ప్రింట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది సో ప్రింట్ తీసుకోండి తర్వాత పేమెంట్ స్టేటస్ చూసుకోవచ్చు అప్లికేషన్ స్టేటస్లో సో చాలా మందికి ఒకే విధంగా చూపిస్తుంది అనమాట నాట్ వెరిఫైడ్ అన్నట్లుగా సో సో అది చూసి మీరు ఎటువంటి కంగారు పడొద్దు సో మీకు అప్లికేషన్ స్టేటస్ అనేది ప్రస్తుతానికి మీకు యాక్టివేట్ అవ్వలేదు సో ఫర్దర్గా మనకి ఎగ్జామినేషన్ డేట్ దగ్గరకు వచ్చిన తర్వాత అప్లికేషన్ స్టేటస్ చూసుకోవడానికి మనకి రీజన్స్ వైజ్గా ట్యాబ్ అనేది ఓపెన్ చేస్తారు సో ఎస్ఆర్ రీజన్కి అప్లై చేసినటువంటి వరకు ఎస్ఆర్ రీజన్కి సంబంధించిన సైట్లో లింక్ ఉంటుంది అక్కడ మీరు మీకు సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు అప్లికేషన్ యాక్సెప్టెడ్ ఆ రిజెక్టెడ్ అనేది అప్పుడు తెలుస్తుంది మీకు సో ఇప్పుడైతే మీకు ఏమి తెలియదు అందరికీ సేమే చూపిస్తుంది ఎటువంటి పడొద్దు ఓకే సో ఈ విధంగా మీరు ఎస్ఎస్సీ ఎంటీఎస్ టూ థౌసండ్ ట్వంటీ త్రీకి సంబంధించిన ఎడిట్ ఆఫ్ ఆప్షన్ అయితే యూస్ చేసుకోండి సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్